హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివి సిమున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివి సిమున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. ఫ్రెండ్స్, నేను మన యూట్యూబ్ ఛానల్ పివి సిమున్నా వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ, ఇక్కడ కార్లు అమ్ముతాను. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, గమనించాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అదర్ స్టేట్ కార్లు, ఢిల్లీ కార్లు, హర్యానా, యూపీ కార్లు అయితే మన ఛానల్ నుంచి అయితే అమ్మటం జరుగుతుంది. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, కొన్న వాళ్ళే లైఫ్ ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకి ఒక ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కారు ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఉప్పల్లో అయితే ఉందండి. నేను కూడా ప్రస్తుతానికి ఇక్కడే అయితే ఉన్నానండి. ఈ కారు ఓనర్ నెంబర్ వచ్చేసి కింద టైటిల్లో, ఈ కారు ఓనర్ నెంబరు కింద టైటిల్లో ఇస్తాను, అతనికే ఫోన్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ అయితే చెప్తారు. అంతకంటే ముందు ఈ కారు మొత్తం వీడియో చూసిన తర్వాతే అతనికైతే ఫోన్ చేయండి. సగం సగం చూసి అయితే ఫోన్ చేయకండి. ఒక రేటు విషయం అయితేనే ఈ కారుకి అయితే, ఈ కారు ఓనర్కి అయితే ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందున్న కారు ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి. టైటానియం ఉంటుంది, టైటానియం ప్లస్ ఉంటుంది. ఇది ఉన్న వాటిల్లో టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి. ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014. ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2029 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 65,900 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. 65,900 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఫ్రెండ్స్, ఈ రీడింగ్ అయితే జెన్యున్ రీడింగ్. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్, గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్. ఈ కార్కి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్కి ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ ఉన్నారు. ఆ ఫస్ట్ ఓనర్ కూడా ఢిల్లీలో మున్సిపల్ చైర్మన్ కార్ అండి. ఢిల్లీ మున్సిపల్ చైర్మన్ కార్ అండి. అతను కూడా ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ కార్ సస్పెన్షన్ నాయిస్ కూడా, ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదు. మీరు గతుకుల రోడ్లలో వెళ్తున్నా సరే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. ఫ్రెండ్స్, ఈ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే కొద్దిగా ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ కార్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు 4 టైర్లు కూడా 70% అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 5 కూడా ఎలై వీల్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 17-20 దాకా అయితే మైలేజ్ వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ కంపెనీ యొక్క స్పీకర్స్ కూడా మంచి బేస్తో అయితే వస్తాయండి. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి, 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ అండి. ఈ కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీ. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కార్కి స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ కార్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ వేరియంట్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది. టైటానియం అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. టైటానియం ప్లస్ వేరియంట్కి అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఈ కార్కి సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఈ కార్లో అయితే ఉంది. ఫ్రెండ్స్, కార్ సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ గ్లాసు ఏ డోరు అయితే చేంజ్ అవ్వలేదండి. ఏబిసి 3 పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో వచ్చినటువంటి యాప్రాన్ కానీ, లెఫ్ట్లో వచ్చినటువంటి యాప్రాన్ కానీ, 2 యాప్రాన్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఏ గ్లాసు ఏ డోరు చేంజ్ అవ్వలేదు. బాడీ యొక్క లైనింగ్ కానీ, డోరీ యొక్క లైనింగ్ కానీ చెక్కు చెదరలేదండి. ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి. కాకపోతే గీతలు పడ్డాయని అక్కడక్కడ టచ్ప్స్ అయితే, అంటే పెయింటింగ్ అయితే వేపించుకోవడం జరిగింది. ఇక పెయింటింగ్ అనేది కామన్. సెకండ్ హ్యాండ్ మీరు ఎవరు నా దగ్గర కొన్నా బయట కొన్నా సరే సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు టచ్ప్ అనేది కామన్. గీతలు పడితే పెయింటింగ్ వేపిస్తూ ఉంటారు. అలాగా పెయింటింగ్ పడ్డ బండ్లు అయితే ఉంటాయండి. టచ్ప్ అంటే ఫుల్ పెయింట్ కాదు, అక్కడక్కడ టచ్ప్లు అయితే జరుగుతూ ఉంటాయి, అవి కామను. అట్లా పెయింట్ పడ్డ ఉన్న బండి కొనుక్కోవటంలో పెద్ద తప్పేం లేదు. కొంతమంది పడకుండా ఉండాలి అనుకుంటారు. అట్లా ఉండాలి అనుకుంటే మీరు సీల్ బండి కొనడం చాలా మంచిది. ఇవాళ మీరు సీల్ బండి కొనుక్కొని బయటకు వచ్చి ఒక నెల ఒక
సిటీలో తిరిగినా సరే ఈ నెలలో చాలా గీతలు పడుతూనే ఉంటాయి. ఆ గీతలు అనేది కామను. ఆ గీతలు అనేది ఒక వన్ ఇయర్కు ఒక సిక్స్ మంత్స్కు పెయింటింగ్ అయితే వేపించడం అయితే జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, 2014 కారు ఈకో స్పోర్ట్స్ టైటానియం ప్లస్ వేరియంట్. ఈ కారు కాస్ట్ వచ్చేసి 540,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, పేపర్లు అనేది మీరే మార్పించుకోవాల్సి ఉంటుంది. అంటే లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాలి. 540,000 రూపాయలు రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతా అండి. మళ్ళొక్కసారి చెప్తున్నాను, 540,000 రూపాయలు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, లైఫ్ ట్యాక్స్ అనేది మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ కారు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ కారు ఓనర్ నెంబరే కింద టైటిల్లో ఇస్తాను, అతనికి ఫోన్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏందనేది చెప్తారు. ఈ కారు ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఉప్పల్లో అయితే ఉందండి. ఒకసారి ఈ కారు మొత్తం చూపిస్తా, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ టైటానియం వేరియంట్, టైటానియం ప్లస్ వేరియంట్ అండి, టాప్ ఎండ్ వేరియంట్. స్మార్ట్ సెన్సార్ కీ అయితే ఉందండి ఈ కార్కి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 90% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గీతలు పడితే మాత్రం పెయింటింగ్ వేయించుకోవడం అనేది కామన్ అండి. బండి నాన్ యాక్సిడెంట్ కారు, ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి. కారుకి లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో కూడా మీకు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ సొట్టలు అనేవి అయితే ఏమీ లేవండి. చాలా ఉన్న వరకైతే చాలా నీట్గా అయితే ఉంది కారు. ఒకసారి టైర్లు చూపిస్తున్నాను. ఈ కారు వీల్స్ కూడా ఎల్ఐ వీల్స్ అండి. 5x5 ఎల్ఐ వీల్స్ కూడా ఉన్నాయి. టైర్స్ చూసుకున్నట్లయితే 70% టైర్లు అయితే ఉన్నాయండి. మీకు ఇంకా ఒక 20,000 పైనే తిరుగుతాయి. అలాగే ఒకసారి బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను, చూడండి అండి. వెనకాల కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే మీకు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి వాషర్ విత్ వైబర్, డీఫాగర్ అయితే వస్తాయి. స్టెప్నీ టైర్ కూడా 80% ఉంది, కానీ లైట్గా టైట్ అయినట్టుగా ఉంది, ఉన్నది ఉన్నట్టుగా అని చెప్తున్నాను. కాకపోతే వర్క్ అయితే చేసిద్ది, మార్పించుకుంటే ఇంకా మంచిది కొద్దిగా. రూఫ్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే ఏం లేవండి. అలాగే మీకు కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను. ఒకసారి రైట్ సైడ్లో అయితే చూడండి. రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్, ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. బాటమ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. మీరు గతుకులు రోడ్లలో వెళ్తున్నా సరే ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే రావట్లేదు. కారుకి రైట్ సైడ్ వీవింగ్, ఎటువంటి డెంట్స్ స్క్రాచెస్ అయితే లేవు. ఒకసారి టైర్లు కూడా చూపిస్తున్నాను, చూడండి అండి. ఈ కారుకి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయండి. డ్రైవర్ సైడు అలాగే కో డ్రైవర్ సైడు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయి. మీకు మిర్రర్స్ కూడా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయండి. వీటికి ఆటో ఫోల్డబుల్ అయితే కాదు, ఓన్లీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ లోన మిర్రర్స్ అండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే మీకు డ్రైవర్ సైడు, కో డ్రైవర్ సైడు ఎయిర్ బ్యాగు, అలాగే పిల్లర్లకి 2 ఎయిర్ బ్యాగ్స్ లెఫ్ట్ రైటు, అలాగే సీట్ కవర్స్కి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్కి పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి, పుష్ స్టార్ట్ బటన్తో ఆఫ్ చేయాలి. స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఈ కారు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కు ఉంది. సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఒకసారి రీడింగ్ చూపిస్తున్నాను, చూడండి అండి. 65,694 కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కారుకి. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా కూడా ఉంది. అన్న బానెట్ ఎత్తావు ఒకసారి. ఒకసారి వెనకాల సీట్ కవర్స్ చూడండి అండి, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఫుల్ మ్యాటింగ్ అయితే లేదు, మీరు వేయించుకోవాల్సి ఉంటుంది. పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఒకసారి రూఫ్ చూడండి అండి, ఎటువంటి అంటే షేడింగ్ అయితే లేదండి, చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా. అలాగే డిక్కీ చూపిస్తాను. డిక్కీ కూడా మీకు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి, చాలా నీట్గా అయితే ఉంది. 2014లో వచ్చినటువంటి కంపెనీ లేబులే ఉందండి, చూడండి ఒకసారి.
బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. ఒకసారి చూడండి, మీకు తెలిసిన మెకానిక్లు ఉన్నా సరే చూపించుకోండి. ఈ లైనింగ్ అనేది కంపెనీతో వచ్చినటువంటి డోర్లు, కంపెనీతో వచ్చినటువంటి గ్లాస్లే ఉన్నాయి. బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి ఇంజన్ చూపిస్తాను. ఇంజన్ నాయిస్ కూడా చాలా చక్కగా అయితే ఉంది, స్మూత్గా, ఎటువంటి హెవీ ఇంజన్ నాయిస్ అయితే రావట్లేదు. యాప్రాన్లు చూడండి, సాయన్ ఒకసారి యాప్రాన్లు, లెఫ్ట్ యాప్రాన్ కానీ అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కంపెనీ లేబుల్స్తో అయితే మొత్తం కారు ఉందండి. ఫ్రెండ్స్, ఇది ఉన్నటువంటి కారు సింగిల్ సెల్ఫ్లో అయితే కారు స్టార్ట్ అవుతుంది. 2014 కారు, 65,900 కిలోమీటర్ చిల్లర అయితే తిరిగింది, ఒరిజినల్ రీడింగ్. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఉప్పల్లో అయితే ఉందండి. కింద ఓనర్ నెంబరే ఇస్తున్నాను. 540,000 రూపాయలు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. పేపర్లు మీరే మార్పించుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ బాయ్, జై హింద్.